వైఎస్ జగన్ అనే నేను ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తూ ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తున్నాను. 3648 కిలోమీటర్లు ఈ నేల మీద నడిచినందుకు గత 9 సంవత్సరాలుగా ఒకటిగా మీలో నిలిచినందుకు ఆకాశమంతటి విజయాన్ని అందించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అమ్మకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. వేదిక మీద ఉన్న పెద్దను ప్రత్యేక ఆహ్వానితులుగా చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి, అదేవిధంగా రేపొద్దున పక్క రాష్ట్రమైన తమిళనాడుకు దేవుడి ఆశీస్సులతో రేపొద్దున ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ స్టాలిన్ గారికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా 2 చేతులు జోడించి పేరు పేరున నమస్సుమాంజలు తెలుపుకుంటా ఉన్నాను. అందరికీ పదేళ్ళగా నా రాజకీయ జీవితంలో 3648 కిలోమీటర్ల పాదయాత్రలో పేదలు పడిన కష్టాలను చూశా. పేదలు ఆ మధ్య తరగతిలో అనుమతిస్తా ఉన్న ప్రజల కష్టాలను విన్నాను. మీ కష్టాలు చూసిన తర్వాత, మీ కష్టాలు విన్న తర్వాత ఈ వేదికపై నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ మీ అందరికీ నేను ఇవాళ ఒక్క మాట ఇస్తా ఉన్నాను. మీ కష్టాలను నేను చూశాను, మీ బాధను నేను విన్నాను. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీద మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. అందరి ఆశలు, అందరి ఆకాంక్షలు పూర్తిగా పరిగణలోకి తీసుకుంటూ మేనిఫెస్టో అంటే కేవలం 2 పేజీలతో ఎప్పుడూ కూడా ప్రజలకు గుర్తుండేట్టుగా, ప్రజలకు ఎప్పుడూ కూడా కనిపించే విధంగా ప్రజల ప్రతి కష్టాన్ని కూడా తీర్చేందుకు 2 పేజీలతో మేనిఫెస్టో తీసుకొచ్చాం. గత ప్రభుత్వాల మాదిరి, గత పాలకుల మాదిరి పేజీలకు పేజీలు, బుక్కులకు బుక్కులు తీసుకురాలేదు మేనిఫెస్టోలు. ప్రతి కులానికి ఒక పేజీ పెట్టి ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలి అన్న ఆలోచనతో తీసుకుని రాలేదు మేనిఫెస్టో. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో అన్నది ఒక చెత్తబుట్టలో పడేసే పత్రం కింద, ఒక బుక్ కింద తీసుకొని రాలేదు మేనిఫెస్టోను. మేనిఫెస్టో అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలి. మేనిఫెస్టో అంటే ఎన్నికల ప్రణాళిక అంటే మనం ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఈ 5 సంవత్సరాలలో మన కోసం ఏం చేస్తాడు అన్న సంగతులు ప్రజలకు ప్రతి ఒక్కరికి గుర్తుండాలి. ఆ గుర్తుండేట్టుగా ప్రజలకు అనుక్షణం అది కనిపించేట్టుగా కేవలం 2 పేజీలతో
మేనిఫెస్టోని తీసుకొచ్చాను, మీ కళ్ళ ముందు పెట్టాను. ఆ మేనిఫెస్టోను ఇవాళ నేను మీ అందరికీ నేను ఒక మాట ఇస్తా ఉన్నాను. ఆ మేనిఫెస్టోలో చెప్పిన, ఆ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన ప్రతి అంశంలోనూ మేనిఫెస్టోను ఒక ఖురాన్ గా భావిస్తాను, మేనిఫెస్టోను ఒక బైబిల్ గా భావిస్తాను, మేనిఫెస్టోలోని ప్రతి అంశం భగవద్గీతగా కూడా భావిస్తాను అని చెప్పి మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను. ఆ మేనిఫెస్టోని ఒక ఊపిరిగా ఈ 5 సంవత్సరాలు మీకోసం పనిచేస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి హోదాలో మీ అందరికీ నేను ఇవాళ మాటిస్తా ఉన్నాను అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. అదే మేనిఫెస్టోను ముందుకు తీసుకెళ్తూ నవరత్నాల్లో మీ అందరికీ కూడా మాటిచ్చినట్టుగానే అదే మేనిఫెస్టోలో నుంచి ఒక అంశం గురించి నేను ఇవాళ చెప్తాను. ఈరోజు ఆ అవ్వ తాతల కోసం, ఆ అవ్వ తాతల ఆశీస్సులు ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా తీసుకునేందుకు ఆ అవ్వ తాతల కోసం ఇవాళ నేను చెప్తా ఉన్నా. 4 సంవత్సరాల 10 నెలల కాలం వరకు మనం చూశాం, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడితే 4 సంవత్సరాల 10 నెలల కాలం మన కళ్ళ ఎదురునే కనిపించింది. ఆ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఆ అవ్వ తాతలను, అవ్వ నీకు పెన్షన్ ఎంత వా అని చెప్పి అడిగితే ఆ అవ్వ నోట్లో నుంచి వచ్చే మాట 1000 రూపాయలు అని చెప్పి కనిపించే మాట. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల
నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.